ఆ సంబోధనగా వచ్చింది. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఈ సమయం ఏదో మనం అనుభవించిన రీతిలో మనం నేర్చుకున్న సత్యాల్లో ఇతరులకైది క్షేమంగా ఉండి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మనం వందనస్థులంగా ప్రభుని ఆరాధించి ఆయన మహిమపరుస్తాము. కొన్ని లేఖనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఈ కడవరి కాలానికి ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది యేసు ప్రభు శిష్యుడు యోహాను అనేటువంటి ఆయనను పద్మాసులో ఆయనను ఒక ఖైదుగా వేసినప్పుడు ఆయనకు దేవుడు ప్రత్యక్షమై యోహాన్ కడవరి దినాల్లో జరిగేటువంటి పరిస్థితుల కొరకు నువ్వు రాయమని చెప్పినప్పుడు ఆయన రాసి ఈ ప్రకటన గ్రంథం తెలియపరిచినాడు. కాబట్టి ఈ కడవరి దినాల కొరకు మనం ఈ సత్యాలను మనకు ఆదరణ బలము కలిగిస్తుంటుంది. కాబట్టి మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనకు ప్రభు వల్ల మనకు ఎంతో క్షేమం ఉంటుంది. కాబట్టి తలంపులు జ్ఞాపకం చేసుకుందాం. పాఠన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో స్వర్ణాల్లో ఉన్నటువంటి సంఘం దూతకు ఈలాగు రాయము, మొదటివాడు కడపవాటివాడు మృతుడనై మళ్ళా బ్రతికినవాడు చెప్పిన సంగతులేమనగా, చదవండి 9వ వచనంలో, నీ శ్రమను దరిద్రత నీ ఎదుగుదును అయినను ధనవంతుడవే. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో పొందని శ్రమ వేయించబడుచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలగను, మన్న వరకు నమ్మకం ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆలైట్ కూడా ఒక బెండి అంతలో బాగుపడుతుంది. దిమ్ముగుంది, మనకు వాతావరణం మొగ్గుంది కాబట్టి బయట ఉన్నకు మసక మసక కనపడలేదా? బాగలేదు. ఏది ఏది పని చేయలేదా? మరి నువ్వు ధ్యానం పోయినడా? ఎత్తనడా? అదేనా ఇదేనా? ఇప్పుడు ధ్యానంలో ఉందా? పని చేస్తున్నాయా? పని చేస్తున్నాయి. ఆ లైట్ పని చేయలే. ప్రేమగల తండ్రి, నీకు ఎంత వందనాలు. ఈ ఆదివారం పాటలతో మేము ఆరాధించినాం. నీ వాక్యంతో కొన్ని మాటలు మేము ధ్యానించుకొని కడవరి దినాల కొరకై 7 సంఘాల గురించి జరగబోయేటువంటి ఈ అంత్యదినాల్లో జరిగేటువంటి సమస్యల గురించి మాకు రాయించిన తండ్రి, వీటిని విని మేము ఆరాధించటకును మళ్ళా అభిషిద్ధపడటకును నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. ప్రభువా, ఈ మాటలు ఆశ్రయించి మాకు అనుగ్రహించుకొని ఏసునామం ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఆమేన్. సున్నాలో ఉన్నటువంటి సంఘం దూతకి ఇలాగ రాయి. సున్నా అనేటువంటి ఒక పట్టణం ఉంది. అది ఎక్కడంటే, పోయిన ఆదివారం ఎఫెసు సంఘాన్ని గురించి చూసినాము. ఎక్కడుందని నేను బైబిల్ ఆకార సూచికలు చూస్తే ఎఫెసు సంఘమునకు 50 మైళ్ళ దూరంలో సున్నా అనేటువంటి ఒక పట్టణం ఉందంట. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంతమంది దేవుని అంగీకరించినారంట. అపొస్తలుడైన పౌలు, తిమోతి, ఎపఫ్రా లాంటి వాళ్ళు వెళ్ళి ఆ దేవుని యొక్క సువార్త ఎఫెసు సంఘానికి వచ్చి ఎఫెసు సంఘంలో నుంచి సున్నా సంఘంలో కూడా ప్రకటించినప్పుడు అక్కడ కొంతమంది ఏమిటంటే, కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఎలాగున్నది అంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులం కామని చెప్పుకొనచ్చు, యూదులు కాకవా సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణని ఎరుగుదును. ఆ పట్టణంలో కొంతమంది యూదులు కాకనే యూదులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారట. యూదులు అంటే ఈ దినాల్లో మన వాటి పోలిస్తే గొప్ప పురాతన కాలంలో నిష్టగల బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు అంటుకున్నా, గాలి దొల్లినా, వారికి ముందు నడిచిన అపవిత్రత అనేటటువంటి వాళ్ళు.
ఆ యూదా జనాంగం అనేటువంటి వారు కొంతమంది ఆ దినాల్లో స్వర్ణ పట్టణంలో ఉన్నారు. మరి ఆ యొక్క స్వర్ణ పట్టణంలో ఉన్నటువంటి యూదులకు దేవుని వాక్యము ప్రకటించినారు. అదే పట్టణంలో కొంతమంది యూదులు కాకనే సాతాన సమాజపు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంట. ఈ సాతాన సమాజపు వాళ్ళు ఈ నిష్ఠగా ఉన్నటువంటి యూదా జనాంగంలో నుంచి దేవుణ్ణి నమ్ముకునే ప్రజలను బహుహింసించారంట. అది ఎట్లంటే మనమున్న ప్రదేశంలో అవిశ్వాసులకు విశ్వాసులకు పోరాటం ఎట్టుందో, లోకస్తులకు దేవుణ్ణి నమ్ముకునేటువంటి వారికి పోరాటం ఎట్టుందో, చీకటికి వెలుగుకు పొత్తు ఎట్టుందో, అట్లా వాళ్ళు కూడా ఆ సాతాను సమాజపు వారు వాళ్ళందరంట, మేము కూడా యూదులమే, మేము కూడా పరిశుద్ధులమే, మాకు గ్రంథం ఉంది, మేము మోక్షం చేస్తాం, దేవుడు మాకున్నాడు, మీరేనా, మీకంటే మేము ఇంకా గొప్పగా ఉన్నామని చెప్పేసి యూదులు అనేటువంటి దేవుని నమ్ముకునే ప్రజల కంటే సాతాను సమాజపు వాళ్ళు బహు వింతైన కార్యములు ఇంతైన మాటలు చూపిస్తూ వీళ్ళను బహు హింసించారంట. వాస్తవమే, మేము కడప జిల్లాలో ప్రభు నమ్ముకున్నప్పుడు మారు మనసు పొంది పండగలు ఆచారములు వారి యొక్క సిద్ధాంతాల నుంచి మా క్రైస్తవ పాలెంలో నుంచి మేము మారు మనసు పొందినప్పుడు మేము వారితో కూడా కలవలేదని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎంత హింసించినారంటే 1960 మేమందరం ఈ ఊళ్ళో ఉన్నాం, మేము కూడా క్రైస్తవులమే, మేము చర్చి కట్టుకున్నాం, మళ్ళీ మీరేదో కొత్త ప్రార్థన చెబుతున్నారు, మీరు మా ఊళ్ళో ఉండొద్దు, మా బాయికి నీళ్లకు రావద్దు, మా దారిన మీరు నడవద్దు, మా సమాధుల తోటలో మీరు భూస్థాపన చేయొద్దు, మా స్కూల్లోకి మీ పిల్లలు చేర్చొద్దు. ఏమి సమస్య చూడు, పేరు మాత్రం అందరూ ఒక ఇంటి పేరుటోళ్ళమే, ఒక ఇంటి పేరుతోనే నామకర్త క్రైస్తవ జనాగమే. కానీ ఎంత హింసించారంటే మమ్మల్ని, అంత అవమాన పాలు, అంత శ్రమ పాలు, నీళ్లకు రానియకుండా వాళ్ళ వాళ్ళ స్కూల్లో ఆ లండన్ మిషన్ స్కూల్లో మా బల్లేకి రానియకుండా ఆ ఈదులు నడవకుండా ఉండడం అంటే ఇక ఊరు ఎదురు మేము పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తెలిసింది. నీకు నాకు రేపలు అలాంటివి జరిగితే అసలు నమ్ముకోలేము, అంతకాలం గడిచిపోతుంది, కడగోలు గంప అయిపోయింది మన ఇప్పుడు. అంటే వీళ్ళు ప్రత్యేకంగా జీవించినారు. ఈ సున్నాలో ఉన్నటువంటి సంఘం కొద్దిమంది అయినప్పటికీ యూదులు కాకనే వాళ్ళు యూదులం, మేము కూడా యూదులమని సాతాన సమాజం వారిళ్ళు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మీకంటే మాది కూడా గొప్ప భక్తే, గొప్ప వేడుగా అంటున్నారు. ఏమి హింసలండి ఇవి, ఇది చెప్పడం సులభమే కానీ ఈ అనుభవం వెళ్ళినోళ్ళకి తెలుసు. ఇక్కడ కూడా కొంతమంది దేవుని నమ్ముకున్నారు, అనగా హిందూ జనాంగంలో నుంచి, నూతన చర్చి నుంచో, నామకర్త క్రైస్తవు నుంచో, కొత్త కుల కుటుంబంలో నుంచో కొంతమంది నమ్ముకున్న వాళ్ళకు ఇప్పుడు చిన్న చిన్న ఎదిరింపులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లోకి ఇల్లు రాదు, ఇల్లు పెట్టింది వాళ్ళు తినరు, వాళ్ళ కావతో ఇల్లు ఇళ్ళతో వాళ్ళు ఈ చిన్న చిన్నవి వీటికే మనం ఉనికి పడుతున్నాం శ్రమలని. అవి ఘోరమైనటువంటి శ్రమలంట. ఆ శ్రమలు వాళ్ళకు సంభవించినప్పుడు దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నారంటే, నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడువే. ఏమంటున్నారంటే మిమ్మల్ని మీరు ఊపరు వారు, మీ బంధువులే, మీ అన్నదమ్ముళ్ళే, మీ గ్రామస్తులే, మీ ఇంటి పేరేటోళ్ళే మిమ్మల్ని హింసించేటువంటి హింస, మిమ్మల్ని దరిద్రులని, మిమ్మల్ని నీచంగా మాట్లాడుతూ అవమానపరుస్తూ చేస్తున్నారు. వారు ఎన్నిదలంచినప్పటికీ నీ శ్రమ నేను ఎరుగుతున్నాను, నిన్ను దరిద్ర స్థితిలో వాళ్ళు ఉంచబోతున్నప్పటికీ నేను ఎరుగుతున్నాను, తర్వాత నువ్వు ధనవంతుడవే అంటే ఏమిటంటే నేను ఎరుగుదును. ఈ మూడు రకాలైనటువంటి సమస్యలో నువ్వు ఎరుగుతున్నప్పటికీ నేను ఎరుగుదును అంటే, ఒకసారి ఒక దైవ సేవకుడు దగ్గరికి వెళ్ళి
ఆయన మేము ఇట్లా కష్టపడుతున్నామంటే ఆయన ఏం చెప్పినట్టే ఐ ఆమ్ సీ అన్నాడు ఇంగ్లీష్లో ఒకటే మాట. మీ పరిస్థితి నేను చూస్తున్నాను, నాకు తెలుసు. అంటే ఇప్పుడు మనం దేవుని నమ్ముకునే తర్వాత శ్రమ ఒకటి, దరిద్రత ఒకటి మన జీవితంలో మనకు సంభవించినప్పటికీ నాకు తెలుసు నువ్వు ఏ రీతిగా శ్రమ పడుతున్నావో, ఏ రీతిగా దరిద్రతలో ఉన్నావో, ఏ రీతిగా వస్త్రహీనతలో ఉన్నావో, ఏ రీతిగా అనారోగ్యమైన పరిస్థితులలో బాధల్లో ఉంటున్నావో, ఉపద్రవాలు ఉండవు నాకు తెలుసు. అంటే దేవుడికే మనం తెలిసినప్పుడు దేవుడు ఐఎమ్ సీ అంటే నేను నీ తట చూస్తున్నాను అంటే నువ్వు డోంట్ వరీ. ఇక దానికే దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఇవి ఒక ఉద్దేశంతో వస్తున్నాయి, చివరికి నువ్వు ధనవంతుడు అయిపోతావు, ఏం పర్వాలేదు. నీ పరిస్థితి యవనస్తుడా, యవన సహోదరి, వృద్ధురాలా, దైవ సేవకుడా, నీవు ఒంటరితనంతో, అవమానంతో, నిందెతో, పరీక్షలతో ఉన్నప్పటికీ ఐఆమ్ సీ నేను చూస్తున్నా, నీ పరిస్థితి నాకు తెలుసు, అయినా నేను నిన్ను ధనవంతునిగా ఉన్నతమైన స్థానంలో నిన్ను పెడతాను అని దేవుడు వాళ్ళకి ఏమపయోగిస్తున్నారంటే, ఏం చెప్పగలుగుతున్నారంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు, 10 దినాలే శ్రమ కలుగును. అంటే 10 దినాలే శ్రమ, తర్వాత ఒక గొప్ప సీట్లోకి వెళుతావు. దినాల్లో ఒక సజీవ ఆలయంలో ఒక చదువుకున్నానికి ఉద్యోగం వచ్చేసింది. ఒక యవనొచ్చు నా దగ్గరికి వచ్చినాడు, అంకుల్ దేవుని కృపల్ల నాకు మీరు ప్రార్థన చేశారు, సజీవ ఆలయంలో నాకు ఉద్యోగం వచ్చేసింది అన్నాడు. చాలా సంతోషపడినాడు. అంటే ఏమన్నారంటే, అయితే అంకుల్ 10 దినాలు మాత్రమే పరీక్ష ఉంటుందంట, అది నాకు భయం వచ్చింది అన్నాడు. ఏం పరీక్ష అయినా, నేను గుంటలో వేస్తారా, అగ్గిలో వేస్తారా, కర్రలతో కొడతారా, లేదు లేదు అంకుల్ ఏ కొన్ని క్రమశిక్షణ డిసిప్లిన్ చెప్తారట, అది నీకు పెద్దది పెద్ద శ్రమేనా, యేసు ప్రభు శిలోమాని పొందిన శ్రమను అవమానము ఉమ్మి ఎంటుకలు పట్టించుకొని ఈపుల గుద్ది అవమాన పాలైనటువంటి శ్రమను చూసుకునే కానీ శ్రమ కాదురా, ఆ 10 దినాలు అయిన తర్వాత మళ్ళీ నీకు ఏం చేస్తారు చెప్పురంటే, సజీవాలయంలో నేను కుర్చీ మీద కూర్చుంటే పని అంకుల్, ట్రైనింగ్ అంతేరా. ఆ 10 దినాలకు ఎన్నో దినాలు నువ్వు సజీవాలయంలో ఉండి ఘనత అనేక వైభవములు అనుభవించేది, 10 దినాల శ్రమల కొరకు నువ్వు ఆ ట్రైనింగ్కు భయపడి జీవితకాలం అంతా ఉండేటువంటి ప్రమోషన్లు, ఉద్యోగము అవన్నీ పోగొట్టుకుంటావా పిచ్చోడా. కాబట్టి ఒక ఉద్యోగస్తుడికి ఏ పనిలో ఉన్నప్పటికీ కొంత ట్రైనింగ్ ఉంటుంది, చిన్న చిన్న పని ఉద్యోగం కానీ పెద్ద పెద్ద ఉద్యోగం కానీ. 10 దినములు అనగా అంటే ఏంటంటే, ప్రతి మనుషుడు 10 అనేటువంటి సంఖ్య ఏంటంటే, దేవుడు నమ్ముకున్న తర్వాత నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఎవరమైనా సరే నువ్వు మంచుడుగా ఉండొచ్చు, యూదుడుగా ఉండొచ్చు, నువ్వు నా బాగా ఉండొచ్చును, అయినప్పటికీ నీకు ఒక పరీక్ష భూమి మీద దేవుడు మనకు ఒక పరీక్ష పెడతాడు. ఈ పరీక్ష ఎవరికి ఏలాంటి పరీక్ష అయినప్పటికీ దాని విషయంలో దేవునికి వందనాలు చెప్పాల్సిందే. ఎందుకయ్యా దేవుడు నన్ను ఇట్ట పరీక్షిస్తున్నాడు, అగ్ని పరీక్షల్లో ఒంటరిగా తల్లిదండ్రులు లేకుండా మా ఇంట్లో నేను దేవుని నమ్ముకొని నాకు ఈ పరీక్షలు వచ్చండి, నేను ఎక్కడికైనా అడవిలోకి వెళ్ళిపోతా ఉండలేకుండానంటే అది చాలా విచారకరమైన సంగతి. ఆ పరీక్షలో నువ్వు నిలబడవలసి ఉంటుంది. దాని తర్వాత ఆ పరీక్షలో ఎట్లా మనం నిలబడగలం? ప్రార్థన, దేవుని వాక్యంతోనూ సహవాసంతోనూ మనం ఆదరించి ఆ పరీక్ష నిలబెడతాడు. దాని తర్వాత ఏం జరుగుతుంది? 10వ వచనంలో ఏమంటున్నారంటే, చెరలో వేయింపబోతున్నాడు, 10 దినాలు మాత్రమే శ్రమ కలుగును, నువ్వు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. అబ్బా కిరీటం,
కిరీటం లేకపోయింది ఈ పరీక్షకులో నమ్మకంగా ఉన్నటువంటి వాడు. కిరీటం అంటే ఏంటంటే కనుక ఒక రాజుకు ఒక అధికారికి ఒకటి ఏదైనా మంచి పని చేసినప్పుడు ఒక కిరీటం పెడతారు అతని మీద. అంటే నీ జీవితకాలం అంతా నువ్వు ఎక్కడున్నప్పటికీ, నువ్వు ఎంత దౌర్భాగ్యం అయినప్పటికీ, పరీక్షల్లో నువ్వు నిలబడి ప్రభు కొరకు నమ్మకంగా కనుక ఉంటే నిన్ను దేవుడు గణపరుస్తాడు. నీ మరణం ఘనంగా ఉంటుంది, నీ వివాహం ఘనంగా ఉంటుంది, నీ భవిష్యత్తు ఘనంగా ఉంటుంది. అది నీ ద్వారా తరతరములకు నీకు దేవుడిచ్చేటువంటి ఘనత. మూడు సందర్భాలు ఇక్కడ ఈ సంఘానికి మెసేజ్ ఇచ్చింది, షార్ట్ మెసేజ్ ఇది ఈ స్వర్ణ సంఘానికి. దానికి వాళ్ళు ఏం చేశారంటే, ప్రభు అట్లాగా అలాంటి పరిస్థితి అయ్యేటట్టుంటే ఏ శ్రమైనా సరే నన్ను ఉమ్మేయనిగాక, నన్ను ఒంటరిగా ఉంచుగాక, నన్ను అవమానపాలు కానిగాక, నన్ను దరిద్రతలో ఉంచుగాక, అటువంటి పరిస్థితుల్లో నేను నీకు నమ్మకంగా ఉంటాను ప్రభువా, అటువంటి పరిస్థితుల్లో నువ్వు భయపడగాకు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారంటే భయపడకము అనేటువంటి 365 పర్యాయములు రాసిపెట్టాడు. దినానికి ఒక రకమైన భయం, ఈ దినం ఈ భయం, రేపు ఇంకొక రకమైన భయం. భయమును పారదు లేదవు, భయమును పారదు అంటాడు. అది ఎప్పటికీ మన మీద ఉండి మనవన్ను ప్రభుత్వం చేయదు. దినానికి ఒక రకమైన భయం, నెలకు ఒక రకమైన భయం, వారానికి ఒక రకమైన భయం. దాని తర్వాత దేవుడు ఇవన్నీ కూడా నేను నీ జీవితంలో పరీక్షించి నేను నీకు ఘనత ఇవ్వబోతున్నాను. మా ఎంత గొప్ప ఆధిక్య తల్లి. అనగా ఇప్పటికే వాళ్ళు మంచి యూదులు, చాలా నిష్టగలనటువంటి వాళ్ళు. ఆ యూదులు అనేటువంటి వాళ్ళు మనకి ఇక్కడ లేదు, కానీ పూర్వకాలంలో పిలుపు కాలని ఆయన చెప్పేవాడు. కేరళలో ఉన్నారట, ఆ దేశంలో అమెరికా దేశం నుంచి కేరళకు శ్రేష్టమైనటువంటి యూదా జనాంగంలో కొంతమంది వచ్చారంట. అక్కడ కేరళ బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు మంచి క్వాలిటీ ఉందంట. వాళ్ళ మధ్య ఈ ఫిలిప్ గారు అనేటువంటి ఆయన మంచి నిష్ట కలిగినటువంటి యూదులుగా జీవించాడంట. ఆయన చాలా సార్లు చెప్పేవాడు, ఆయన ఓడలో చాలా ఇంజనీర్ ఉద్యోగం వచ్చేసింది, అది వదిలిపెట్టి ప్రభు సేవకు వచ్చేసినాడు. అనేకమైన పరిస్థితులలో సాధారణమైనటువంటి ఒక లాల్చి ఒక జిబ్బా కట్టుకొని కడపలో కూడా దేవుని కొరకు ఎటువంటి శ్రమలు, ఒక అద్దె ఇంటిలో నివాసం చేస్తూ కడప ప్రాంతంలో పెట్టేటువంటి ఆహారం ఏందో తిని, ఒక ఉల్లిపాయ పచ్చడి ఇంత రాగన్నం పెట్టి కూడక తిని ఎంతో కాలం అక్కడ ప్రభు కొరకు సేవ చేసినాడు. చాలా నిష్ట కలిగినటువంటి యూద జనాంగంలో నుంచి కే పిలుపు గారు అనేటువంటి ఆయన కేరళ దేశం నుంచి వచ్చినారు. ఆ యూదుల యొక్క నిష్ట, ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత ఏమిటో మనము ఈ ఆంధ్రాలో లేరు. నువ్వు ఎంత వర్తకులమైనా, ఎంత బ్రాహ్మణులమైనా, ఎంత రెడ్డి అయినా, ఎటువంటి తరగతిలో నుంచి వచ్చినప్పటికీ ఆ నిష్ట, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, అపవిత్రత లేకుండా జీవించినటువంటి యూదా జనాంగం అది. అటువంటి జనాంగంలో నుంచి మన కళ్ళ ఎదుట ఎంతోమంది ప్రభు కొరకు జీవించినటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఆయన ఇంగ్లీషులో సంతకం పెడితే ఆ ఇంగ్లీషులో ఆయన పెట్టినటువంటి సంతకం ఎంతో గ్రేట్ అయినటువంటి ఆయన సంతకం చూస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత విద్యావంతుడుగా ఉండి ప్రభు కొరకు దరిద్రుడుగా శ్రమ పడేటువంటి వాడుగా ప్రభు కొరకు జీవించినాడు. ఇప్పుడు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళినాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి తెలుసు, ఏవల్ల ఆయన పిచ్చిపెట్టా ఆ యూద జనాంగం నుంచి శ్రమ దరిద్రతలో నుంచి. ఇప్పుడు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన భూస్థాపన కూడా మేము వెళ్ళాము. ఇక నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నాకు పరలోకములో
కిరీటము ఘనత అనేది తరతర వరకు ఉంటుంది. ఆ ఘనత నేను పొందుతున్నాను చెప్తున్నాను. ఈ భూమి మీద ఉన్నటువంటి ఘనత మనిషికి ఎటువంటి వాడికి అయినప్పటికీ లోక సంబంధంగా లోకం ఇచ్చేటువంటి ఘనత ఈ దినం ఉంటుంది. అది రేపు ఏమైపోతుంది అంటే మారిపోతుంది. అది కొన్ని దినాలే ఏ రాజకీయమైనా ఏ హోదా అయినా ఏ పార్టీ అయినా ఏ జనాంగంలో ఉన్నప్పటికీ నీకు ఆ ఘనత తీసివేయబడుతుంది. కాబట్టి ఈ దినములలో మనం ఈ యొక్క ధన్యతను మనం సంపాదించుకున్నాం. ప్రభు కొరకు మనం ఎంతో వందనస్థులంగా ఉండి ప్రభును మనం ఆరాధించాలి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కిందికి వచ్చేందుకు ఏమంటున్నారు, సంఘములతో చదవండి ఆ మాట 11 వచ్చిన ఏమైంది, ఏ హాని చెందకుండా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ప్రకారంగా మనము జయకరమైన జీవితంతో జీవించుదాం అంటున్నారు. ఆయన జయశాలి కాబట్టి మనకు కూడా ఒక జయం అనుగ్రహిస్తానని చెప్తున్నారు. కాబట్టి ఈ ఉదయకాలమున మన ప్రభు మన రక్షకుడు మనము ఆయనను స్తుతించి ఆరాధించేదానికి ఆయన జయశాలిగా మనకు జయకరమైన జీవితం అనుగ్రహిస్తూ ఆయన ఇచ్చిన రక్షణను ఆయన శ్రమలలో మనతో ఉండి మన దరిద్రతలో ఆయన పాలివాడుగా ఉండి ఆయన మళ్ళా మనల్ని ధనవంతులుగా చేసినాడు. 2 కొరింథీయుల 9:9 ధనవంతుడవగు ఓ మా ప్రభువా, ధనహీనుడుగా అయితే మాకై మా దారిద్ర్యం తీసివేసేదానికి నువ్వు దరిద్రుడుగా పుట్టినావు ప్రభువా. అంటే దేవుడు ఆశ్రయించేటువంటి వాళ్ళందరినీ దరిద్రులను ధనవంతులుగా చేసేదానికి కొరకు ఆయన మన కొరకు నీ కొరకు నా కొరకు దరిద్రుడైపోయినాడు. ఎక్కడ ఉంటుంది ఆ మాట? 2 కొరింథీయుల 9:9 ఆయన ధనవంతుడైండి, దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మన కొరకు దరిద్రుడైపోయినాడు. అబ్బా, పరలోకములో దేవుని రాజ్యంలో ఒక దినమున నువ్వు ఉన్నతమైనటువంటి ధనవంతుడుగా కాబోతున్నావు. దాన్ని బట్టి ఈ ఉదయ కాలమున ఈ ఫిలదెల్ఫియా ఈ సున్నా సంఘం ఆరాధించినట్టుగా మనం కూడా కొన్ని మాటలతో దేవుని ఆరాధించి స్థితించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు ఈ మాటలు దీవించడు కాక మనం ఒక 2 చిన్నాలు పాట పాడి ప్రభుని మనం ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. జయమని పాడు ప్రభు యేసునికి అనే పాట పాడుకుందాం. జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసునకే, మహాదేవుండు విశ్వ